హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్యస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. సమ్మర్ వచ్చేసింది కదా, ఇక్కడ నేను 3 రకాల ఐస్ క్రీమ్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అవి ఏ ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక బాగా పండిన మ్యాంగోని తీసుకొని పీల్ చేసి మిక్సీ జార్లో వేస్తున్నాను. అలాగే షుగర్ వేసుకోవాలి, ఒక 5 స్పూన్లు వేసుకోవాలి, లేదంటే మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను 1 స్పూన్ మలై వేస్తున్నాను. పాల మీద మీగడ ఉంటుంది కదా, దాన్ని మలై అంటారు, అది వేసుకోవాలి. అది వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇక్కడ 7 స్పూన్స్ వాటర్ వేసుకోవాలి, మరి థిక్ కన్సిస్టెన్సీ కాకుండా కొంచెం మీడియంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్ లాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇంట్లో ఉన్న గ్లాస్లోనైనా బౌల్స్లోనైనా వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న బౌల్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ బౌల్స్కి మన ఇంట్లో ఇలా క్యారీ బ్యాగ్స్ కవర్స్ ఇలాంటివి ఉంటుంది కదా, ఇలా కట్ చేసుకొని దీనికి ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత టైట్గా రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఇలాగే అన్ని బౌల్స్కి వేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా వేసుకున్న తర్వాత దీనికి ఇలా మధ్యలో చాక్తోటి ఘాటు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి అన్నిటికీ. ఇలా పెట్టుకున్న తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో 6 to 7 అవర్స్ పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత వీటిని ఇలా కవర్ తీసేసి ఒకసారి వాటర్లో ఈ బౌల్ని ఇలా పెట్టేసి తీయాలి. తీయడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది మౌల్డ్ నుంచి ఈజీగా బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, మనకి ఈజీగా ఐస్ క్రీమ్ అనేది ఇలా బయటకు వచ్చేస్తుంది. ఎంతో టేస్టీ అయిన మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఇంట్లో ఈ విధంగా చేసుకొని పిల్లలకి హెల్తీగా పెట్టవచ్చు. మనకి మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. రెండవ రెసిపీ వచ్చేసి వాటర్ మిలన్ పుల్ల ఐస్. దీన్ని ఇంట్లోనే ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో వాటర్ మిలన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి 2 కప్పులు వేసుకోవాలి. ఇది 4 వస్తుంది. ఇలా ముక్కలు చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడ, నేను ఇక్కడ 4 స్పూన్లు వేస్తున్నాను చక్కెర. కొంచెం తిప్పి కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. 4 స్పూన్ల చక్కెర వేసుకున్న తర్వాత ఇక్కడ లెమన్ వేసి, పుల్ల ఐస్ అన్నాం కదా, ఇక్కడ లెమన్ని ఒక కొన్ని డ్రాప్స్ ఇలా వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకుంటే బాగా పుల్లగా అయిపోతుంది. ఒక పించ్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను మనం ఇంట్లో అందరి ఇళ్ళల్లో ఉండే టీ గ్లాసులు ఉంటాయి కదా, ఈ టీ గ్లాసులోనే మౌల్డ్స్ వాడకుండా చేస్తున్నాను. ఇందులో వేసుకోవాలి ఈ బ్యాటర్ని. ఇలాగే అన్ని గ్లాసులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి పాల కవర్ ఉంటుంది, అలాగే సిల్వర్ కవర్ క్యారీ బ్యాగ్స్ కవర్ ఉంటుంది కదా, దాన్ని ఇలా కట్ చేసి గ్లాసులకి ఇలా రబ్బర్ బ్యాండ్ తోటి ఫుల్గా టైట్ చేసుకోవాలి. ఇలా టైట్ చేసుకున్న తర్వాత నైఫ్ తోటి మధ్యలో ఇలా ఘాటు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఇలా మిడిల్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న ఈ ఐస్ క్రీమ్స్ గ్లాసెస్ని ఫ్రిడ్జ్లో 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ పెట్టుకుంటే ఇలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. దీన్ని ఇలా వాటర్లో ఒకసారి పెట్టేసి తీస్తే ఈజీగా డిమోల్డ్ అవుతుంది. అంతేనండి, చూసారు కదా ఎంతో టేస్టీ అయిన వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది.
తర్వాత ఫ్రూట్స్తోటే కాకుండా ఇలా ఓరియో బిస్కెట్స్ తోటి కూడా ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను రెండు ఓరియో బిస్కెట్స్ ప్యాకెట్స్ తీసుకున్నాను. వాటిని ఇలా మిడిల్కి నైఫ్ తోటి కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి మోల్డ్స్గా యూస్ చేస్తున్నాను. ఇక్కడ వీటిని కవర్స్ని పక్క పెట్టేసుకొని మిక్సీ జార్లో బిస్కెట్స్ని వేసుకోవాలి. మొత్తం వేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు చక్కెర వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత తగినన్ని పాలు వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత కవర్స్ పడిపోకుండా ఉండడానికి ఇలా గ్లాస్లో పెట్టుకొని ఈ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. ఓరియో బిస్కెట్స్ని కొంచెం ముక్కలు ముక్కలుగా చేసింది వేసుకోవాలి ఇందులో. ఇలా అన్నిట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఇలా పెట్టేసుకోవాలి, మిడిల్లోకి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 6 to 7 hours ఫ్రీజ్ చేసుకోవాలి. చూసారు కదా, 6 to 7 hours తర్వాత మనకి చూడండి, మనకి ఓరియో బిస్కెట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇలాగే ఇంట్లోనే 3 రకాల ఐస్ క్రీమ్స్ని పిల్లలకి ఈజీగా తయారు చేసి పెట్టవచ్చు. ఇలాంటి మోల్డ్స్ లేకుండా చక్కగా చేసి పెట్టచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.